సాధారణంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఐదు గంటలకే మూతపడతాయి కానీ ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వెరీ స్పెషల్ ఎందుకంటే అక్కడ రాత్రి ఎనిమిది గంటల వరకు పనులు జరుగుతాయి ఆ సిబ్బందికి డ్యూటీపై ఎంత కమిట్మెంటో అనుకుంటున్నారు కదా పొరపాటును కూడా అలా ఊహించుకోకండి అక్కడ అసలేం జరుగుతుందో తెలుసా ఇది కర్నూలు జిల్లాలోని నందికొట్టుకూరు రిజిస్ట్రేషన్ కార్యాలయం ఇక్కడ రాత్రి ఎనిమిది గంటలైనా సరే భూములకు రిజిస్ట్రేషన్లు చేస్తూనే ఉంటారు నందికొట్కూర్ సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసులు సోమవారం మధ్యాహ్నం వరకు విధులు నిర్వర్తించి మీటింగ్ ఉందని వెళ్లిపోయారు ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ సాయంత్రం వరకు డ్యూటీ చేశారు ఆ తర్వాత నుంచి అటెండర్ నాగేంద్ర తన పని మొదలు పెట్టాడు రిజిస్ట్రార్ లేకుండానే రిజిస్ట్రేషన్లు మొదలుపెట్టాడు రాత్రి ఎనిమిది గంటల సమయంలో డాక్యుమెంట్ రైటర్ ఇస్తున్న సూచనలతో మరో ప్రైవేట్ వ్యక్తితో కలిసి రిజిస్ట్రేషన్ చేస్తూ ఉండగా మీడియా ప్రతినిధులకు అడ్డంగా దొరికిపోయారు సబ్ రిజిస్ట్రార్ లేకుండా రిజిస్ట్రేషన్ ఎలా చేస్తున్నారని ప్రశ్నిస్తే అధికారులు చెబితేనే చేస్తున్నారని సమాధానమిచ్చారు ఆ తర్వాత ఏం ప్రశ్నించినా అంతకుమించి మాట్లాడడానికి వారు నిరాకరించారు రాత్రివేళల్లో సబ్ రిజిస్ట్రారు లేకుండా రిజిస్ట్రేషన్ చేయడం వెనక ఉన్న మతలబు ఏంటో రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు తేల్చాలి